చేసుకోవాలి. మన ఏరియాలో మనం బిజినెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అంటే మన మీదే ఉంటుంది. మనం ఎంతైతే పబ్లిసిటీ చేసుకుంటామో మన బిజినెస్ అంత డెవలప్ అవుతుంది. పబ్లిసిటీ అంటే రెండు విధాలుగా చేసుకోవచ్చు. మామూలుగా ప్రాక్టికల్గా ఉంటుంది. ఎట్లా అంటే బయట పాంప్లెట్స్ ఇవ్వడము, పంచి ఇవ్వడము, ఫ్లెక్సీ వేయించడము. ఇంకా ఇప్పుడు సీజన్ ఉంది కదా, సో సంక్రాంతి కానీ ఇట్లాంటి సంక్రాంతి, న్యూ ఇయర్, క్రిస్మస్ ఇలాగా ఫ్లెక్స్ చేయించడము, ఆఫర్స్ పెట్టడము. చాలా వరకు మార్కెటింగ్ బాగా జరిగేది అంటే ఏమన్నా పండగలప్పుడే బాగా జరుగుతుంది బయట వాళ్ళకి. అలాంటప్పుడే ఆఫర్స్ పెడుతూ ఉంటారు. సో ఇది మనం కూడా చేసుకోవచ్చు. ఎక్కడంటే ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్స్ లేపియచ్చు, ఎక్కడ పడితే అక్కడ పాంప్లెట్స్ పంచవచ్చు, అలాగే విజిటింగ్ కార్డ్ ఇవ్వచ్చు. ఇంకా న్యూస్ లోకల్ ఛానల్లో అయినా లేకపోతే సిటీ ఛానల్ దేంట్లో అయినా మనం న్యూస్ ఇవ్వచ్చు. అంటే ఇది కొంచెం చెయ్యాలి అంటే కొంత బడ్జెట్ పెట్టాలి. విజిటింగ్ కార్డ్స్ అంటారు, అందరూ కొట్టించగలుగుతారు. సో విజిటింగ్ కార్డ్స్ కొట్టించేసేసి ఇవ్వండి. ఇది వరకు అయితే కొంచెం చేయొచ్చు. పాంప్లెట్స్ కూడా సింపుల్గా చేయొచ్చు. ఫ్లెక్స్ అంటే కొంచెం కాస్ట్ అవుతుంది, కానీ ఫ్లెక్స్ కూడా చాలా మంచిది, పెట్టే వాళ్ళు పెట్టచ్చు. అలాగే టీవీ ఛానల్లో కూడా వేయించుకోవచ్చు. ఇదంతా కాకుండా ఇంకొకటి ఉంది, పబ్లిసిటీ చేసుకోవడం. ఏం లేదు, ఇప్పుడు మెయిన్ చాలామంది టీవీస్ కంటే మొబైల్సే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మొబైల్లో మీ దగ్గర షాప్ వాళ్ళు అయితే ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. కంపెనీ నుంచి ఆర్డర్ చేస్తూ ఉంటారు. బాక్సులు అయితే వస్తుంటాయి. జస్ట్ ఆ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు కానీ ఈరోజు ఈ ప్రోడక్ట్ వచ్చింది, ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది అని వాట్సాప్ స్టేటస్ పెట్టడం, లేకపోతే ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం. ఫేస్బుక్లో చాలామంది పబ్లిక్లో పెట్టేసి చాలామంది చూస్తారు. ఇంకా ఇన్స్టాలో ఇది ఆల్రెడీ మనకి సార్ అయితే చెప్పడం జరిగింది. నేనేంటంటే మనము చెప్తూ ఉంటే బాగుంటుంది. ఐ థింక్ నేనైతే చాలా ప్రతి ప్రోడక్ట్ కూడా ఏమైతే వచ్చిందో అది ఓపెన్ చేసి పబ్లిసిటీ చేస్తూనే ఉంటాను. సో పబ్లిసిటీ చేసినప్పుడు జనాలు ఆల్రెడీ నా దగ్గర ఒక పేస్ట్ వాడుతున్నారు అంటే ఇది మేము వాడుతున్నాం కదా బాగుంది అనేసి, దేనికి కొత్త ప్రోడక్ట్ దేనికి యూజ్ అవుతుంది అని వచ్చి మరి అడుగుతున్నారు. ఇది దేనికి యూజ్ అవుతుంది, ఇది దేనికి యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు. అంటే ఈ ప్రోడక్ట్ ఉంది అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మనల్ని నుంచి అడుగుతారు. మనం ప్రోడక్టే ఉంది అని వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు మనల్ని నుంచి ఎట్లా అడుగుతారు. అంటే మీరు కొంచెం ఎక్కడైనా పోస్ట్ చేసేయండి. ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ కూడా షాప్ వాళ్ళకి ఆర్డర్ పెడతారు. షాప్ వాళ్ళు నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారు, కొరియర్ చేయించుకుంటారు. ఇలాగ బాక్సెస్ అయితే వస్తాయి కదా, జస్ట్ ఆ బాక్సెస్ ఓపెన్ చేసేటప్పుడు మంచిగా ఒక వీడియో క్రియేట్ చేసి దానికి ఏదో ఒకటి మ్యూజిక్ ఏదో ఒకటి యాడ్ చేసి, సో వాట్సాప్ స్టేటస్ కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ పెట్టేసేయండి, చాలామందికి తెలుస్తుంది. ఇంకా గ్రూప్స్ క్రియేట్ చేసి గ్రూప్స్లో పోస్ట్ చేయండి. ఇదేంటంటే ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, చాలామంది ఫాలో అవుతున్నారు కూడా అనుకుంటాను. సో ఏంటంటే నేను చేసే టిప్స్ అయితే, నేను చేసే పనులు అయితే ఇవి నా అంటే చిన్న చిన్నవి. దీనికి అంత ఖర్చు అవసరం లేదు. ఏముంది మహా అంటే కొంచెం టైం, మనకి చాలా టైం ఉంటుంది. మనం ఏమి 24 గంటలు బిజినెస్ ఏం చేయట్లేదు. సో జస్ట్ 1 or 2 minutes బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసి పోస్ట్ చేసేయడం. ఎట్లా వాట్సాప్ స్టేటస్ చాలా పెడుతూ ఉంటుంది కదా, అది పెట్టే ప్లేస్లో ఇది పెట్టేసేయండి, మీకే యూస్ఫుల్ అవుతుంది కదా. ఎందుకంటే ఈ ఇలాగా చెప్పడం, ఇలాగా చేయడం, ఫస్ట్ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో, ఇప్పుడు వేరే వేరే సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ ఉంటారు, విప్రో అని, అమెజాన్, ఇంకా కాంగ్జెంట్, ఇట్లాగా వేరే వేరే కంపెనీస్లో చేస్తూ ఉంటారు వర్క్. కానీ కొన్ని కంపెనీస్ పేరు చెప్పగానే పిల్లడు టీసీఎస్లో వర్క్ చేస్తున్నారంట, టీసీఎస్ మంచి కంపెనీ అంటారు. సో టీసీఎస్లో ఎంత చిన్న పని అయినా చేయని, అది మంచి కంపెనీ కాబట్టి సో ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అట్లాగా ఫస్ట్ మన ప్రోడక్ట్కి, మన బ్రాండ్కి పేరు రావాలి. సో మన బ్రాండ్కి పేరు వచ్చినప్పుడు నువ్వు ఏ లెవెల్లో ఉన్నా చూడరు, నువ్వు ఆ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ అంటేనే వాల్యూ ఇచ్చేస్తారు. సో పలానా కంపెనీ పలానా బ్రాండ్ అనేసి. సో ఫస్ట్ అయితే మనది బ్రాండ్ ఫేమస్ అవ్వాలి. సో వాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఫీడ్బ్యాక్ కూడా చాలా గుడ్గా ఇస్తున్నారు, అంటే క్వాలిటీ తెలిసిన వాళ్ళు క్వాలిటీ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తే ఎస్ చాలా బాగుంది, మార్కెటింగ్ అంటే బయట దానికంటే ఇది బాగుంది అని చెప్తున్నారు. ఇంకా డెమోస్ క్రియేట్ చేయండి, డెమోస్ తీసి కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం, ఫీడ్బ్యాక్ తీసుకోండి. సో నేను కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను నా యూట్యూబ్ ఛానల్లో. సో చూస్తూ ఉండండి. ఇంకా మీకు డైలీ కొంత ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను, ఏదో ఒక పరంగా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో చూస్తూ ఉండండి. అది ఐ థింక్ ప్రోడక్ట్ గురించి కావచ్చు, నాలెడ్జ్ గురించి కావచ్చు, బిజినెస్ గురించి కావచ్చు, లేకపోతే ఇలాంటి కొన్ని టిప్స్ కానీ కొన్ని సజెషన్స్ కానీ ఏదైనా అంటే ప్రతిదీ బిజినెస్కి యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డైలీ చూడండి. అలాగే ఇది మీ డౌన్లైన్స్కి యూజ్ అయ్యే పని అయితే షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.